హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో అక్రూరుని యొక్క స్తుతులు అనేటువంటిది చూద్దాము. అయితే సందర్భం ఏమిటి, అక్రూరుడికి శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి స్తుతించటానికి అనేటువంటి విషయం మనం ఇంతవరకు కూడా మనము చూసాము. యాక్చువల్గా శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళడానికి అక్రూరుడు బృందావన్ వచ్చారు, అందరినీ కన్విన్స్ చేశారు. శ్రీకృష్ణుడిని తీసుకొని బృందావన్ నుంచి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఒక నది దగ్గర ఆపడం అనేటువంటిది జరిగింది. అది పవిత్రమైనటువంటి నది. సో కృష్ణుడు ముందుగా వెళ్ళారు, అక్కడ దాహం తీర్చుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత అక్రూరుడు, నేను కూడా వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు ఈ రథంలోనే కూర్చోండి అని చెప్పినప్పుడు, అక్రూరుడు ఆ నదిలోకి దిగగానే ఆ నదిలో శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరూ కనిపించారు. ఆ నీళ్లలో ఇద్దరూ నిలబడి కనిపించడం అనేటువంటిది జరిగింది. ఇది చూసినటువంటి అక్రూరుడికి ఆశ్చర్యం కలిగింది. అదేమిటి, నేను ఇప్పుడే కదా రథంలో కూర్చోమని చెప్పి వచ్చాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ నీళ్ళలో కనిపిస్తున్నారు ఏమిటి అని చెప్పేసి మళ్ళీ ఒడ్డుకెళ్ళి మళ్ళీ చూస్తే కృష్ణుడు బలరాముడు మళ్ళీ రథంలోనే కనిపిస్తున్నారు. ఓకే, ఇది నా భ్రమ అయి ఉండవచ్చు అని చెప్పేసి అక్రూరుడు మళ్ళీ తిరిగి నీళ్ళలోకి వచ్చి మళ్ళీ స్నానం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసేసరికి అక్కడ ఏం కనిపించింది ఆయనకి, సహస్ర పడగలు కలిగినటువంటి ఒక ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన కనిపించడం అనేటువంటిది జరిగింది. ఆయన మీద వడిలో కూర్చొని ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ రూపంలో. నీలమేఘ శ్యాముల్లా ఉన్నారు, పీతాంబర వస్త్రాలను కట్టుకుని ఉన్నారు, వజ్ర కిరీటాలను పెట్టుకుని ఉన్నారు, నాలుగు చేతులలోనూ నాలుగు రకాల ఆయుధాలను పట్టుకుని ఉన్నారు. శంఖు చక్ర గదా పద్మాలను పట్టుకుని ఉండడం అనేటువంటిది జరిగింది. ఇంకా కృష్ణుడు వర్ణన అనేటువంటిది కూడా జరిగింది. శ్రీవత్స చిహ్నము, కౌస్తుభమణి, ఇవన్నిటిని కూడా వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ చూసి ఇది ఒక అద్భుతమైనటువంటి రూపం, ఆదిశేషుతో కలిపి కనిపించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆదిశేషుణ్ణి కూడా వర్ణించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా అక్రూరుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని దర్శనం చేసుకోవడము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక అక్రూరుడు ప్రార్థనలు చేయబోతున్నారు. సో ఈ అధ్యాయంలో అక్రూరుడు ఎలా ప్రార్థనలు చేస్తున్నారు, అంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొందినటువంటి అక్రూరుడి యొక్క భావం ఎలా ఉంది, ఏ విధంగా ఆయన భగవంతుని కీర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు అధ్యాయంలో చూద్దాం. లావణ్య మాతాజీ 40వ అధ్యాయం సమ్మరి చదవండి మాతాజీ. అక్రూరుని స్తుతులు. అవును, అక్రూరుడు భావించిన దేవదేవుని స్తుతిని ఈ అధ్యాయము వివరించును. అక్రూరుడు ఇట్లు ప్రార్థించెను: ఈ దృశ్యమాన జగత్తును సృజించిన బ్రహ్మదేవుడు దేవదేవుని నాభికమలం నుండి ఆవిర్భవించెను. పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, దశేంద్రియములు, అహంకారము, ప్రకృతి, ఆది సృష్టికర్త, దేవతలు ఆ దేవదేవుని దేహాంగముల నుండి ఆవిర్భవించిరి. అతడు ఇంద్రియ జ్ఞానమనే తెలియబడడు కనుక బ్రహ్మాది దేవతలైనను అతని నిజస్వరూపమును ఎరుగుతున్నారు. వివిధ తరగతుల జనులు దేవదేవునే వివిధ రీతులలో అర్చింతురు. కర్మిష్ఠులు అతనిని యజ్ఞ నిర్వహణం ద్వారా అర్చింతురు. జ్ఞానులు కర్మను సన్యసించి జ్ఞాన ప్రయాస ద్వారా అర్చింతురు. యోగులు ధ్యానం ద్వారా అర్చింతురు. శైవులు శివారాధన ద్వారా, వైష్ణవులు పంచరాత్రాది శాస్త్ర విధిని అనుసరించడం ద్వారాను, కొందరు సాధువులు భౌతిక పదార్థములకు అధిష్టాన దేవతలకు ఆత్మస్వరూపముగాను అతనిని అర్పింతురు. వివిధ దిక్కుల నుండి ప్రవహించు నదులు సముద్రమునందే చేరినట్లు ఈ వివిధ తత్వములకు అంకితమైన వారు చేసే అర్చనము శ్రీ మహావిష్ణువునందే చర్మ ప్రయోజనము గాంచగలదు. విరాట్ రూపము విష్ణు భగవాన్ రూపముగా ఊహించబడింది. జలచరములు జలమునందు చరించినట్లు లేదా చిన్న చిన్న కీటకములు మేడి పండులో తిరిగినట్లు జీవులందరూ ఆ దేవదేవుని యందే చేరింతురు. ఈ జీవులు అతని మాయచే మోహితులై దేహ గేహాదులతో తాదాత్మ్యము చెంది కర్మపదమున పరిభ్రమింతురు. భ్రమవశమున మూర్ఖుడు తృణపత్రాదులతో కప్పబడిన జలనిధిని కానక ఎండమావుల వెంట పరుగుదీయును. అట్లే అజ్ఞాన వలయంలో చిక్కుబడిన జీవులు విష్ణువును త్యజించి దేహ గృహాదుల యందే అనురక్తులగుదురు. అట్టి ఇంద్రియ దాసులు దేవదేవుని చరణ కమలమును ఆశ్రయించరు. దేవదేవుని కరుణచే వారికి సాధు సాంగత్యము లభించినప్పుడే వారి భౌతిక బంధనము నశించును. కేవలము అప్పుడే వారు
విశుద్ధ భాగవద్భక్తులను సేవించడం ద్వారా కృష్ణ భక్తి భావనను వృద్ధి పావించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ అధ్యాయము చాలా చిన్న అధ్యాయము, కేవలం అక్రూరుడు చేసినటువంటి ప్రార్థనలు ఇందులో ఉండడం అనేటువంటిది జరిగింది. సో చూద్దాం, ఒక శుద్ధ భక్తుడు స్వయంగా భగవంతుడినే దర్శనం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకవేళ భగవంతుడిని కీర్తిస్తున్నారు అని అంటే, భగవంతుడికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలు మనందరికీ కూడా అర్థమవుతాయి. ఎప్పుడైతే మనం భగవంతుని దర్శనం చేసుకుంటామో మనలో అజ్ఞానం అనేటువంటిది పోతుంది, ఎలాంటి అజ్ఞానం ఉండదు, పూర్తి జ్ఞానవంతులు అయిపోతాం అప్పటికి. అంటే భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత మనం ఏది మాట్లాడినా ఇక అది పరమసత్యమై ఉంటుంది. కాబట్టి అక్రూరుడు భగవంతుడి గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం మనం చూస్తే, మనకి భగవంతుడి గురించి అంత అదృష్టం లేదు కాబట్టి, భౌతిక ఇంద్రియాలను కలిగి ఉన్నాం కాబట్టి మనం భగవంతుడి గురించి తెలుసుకోలేనటువంటి స్థాయిలో మనం ఉన్నాం కాబట్టి, ఇలాంటి శుద్ధ భక్తులు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు ఏం చెప్తారు అనేటువంటి విషయంతో మనం భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ముందుగా మొదటి శ్లోకం గౌరీమాతని అక్రూరుడు ఏం చెప్పాడో చూద్దాం. శ్రీ అక్రూర ఉవాచ శ్రీ అక్రూర ఉవాచ నతో స్మృహం త్యా అఖిల హేతు హేతుం నతోస్మహం త్వా కిల హేతు హేతుం నారాయణం పూరుష మాధ్యమ వ్యయం నారాయణం పూరుష మాధ్యమ వ్యయం యున్నాభిజాతాదరవింద కోశాన్ యన్నాభిజాతాదరవింద కోశాద్ బ్రహ్మ విరాసీధ్యత ఏష లోకః బ్రహ్మ విరాసీ జ్యతలో ఏష లోకః. శ్రీ అక్రూరుడు పలికెను, సర్వ కారణకారుండవు, ఆది అవ్యయము, అవ్యయ పరమ పురుషుడవు, నారాయణుడవు నగు నీకు నమస్కరించుచున్నాను. నీ నాభి కమల కోశము నుండియే బ్రహ్మ ఆవిర్భవించెను, అతని వలననే ఈ జగత్తు స్పృశించబడినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సృశింపబడింది. ఓకే, సృశించబడింది సృజింప. ఓకే, స్పృశించబడినది. సృశించగలదు మాతాజీ, సృజింప. ఓకే ఓకే. సో అక్రూరుడు మాట్లాడుతున్నాడు, మొట్టమొదటిగా అక్రూరుడు కృష్ణుడు గురించి ఏం మాట్లాడుతున్నారు, నువ్వు సర్వకారణాలకి కారకుడు. అంటే యాక్చువల్గా మనం చూస్తే సర్వకారణాలకి కారకుడు అనేటువంటి మాట మనకి అనేక సందర్భాల్లో భగవంతుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాం. దాని అర్థం ఏమిటి అని అంటే, దేనికైనా సరే ఒక కారణం ఉంటుంది, దేనికైనా సరే ఒక మూలం అనేటువంటిది ఉంటుంది, కానీ కృష్ణుడికి మూలం అనేటువంటిది లేదు, ఆయనే ఆది. అది ఏ విషయమైనా సరే, అంటే ఈ భౌతిక జగత్తు అనేటువంటిది సృజింపబడినా కానీ దానికి కూడా ఒక కారణం ఉంది, ఆ కారణం, ఆ కారణానికి కూడా కారణం ఎవరు అని అంటే కృష్ణ భగవానుడు. అలాంటి కృష్ణ భగవానుడు అవ్యయ పరమ పురుషుడవు, అవ్యయవు అంటే ఎప్పటికీ నశించినటువంటిది, వ్యయము కానటువంటిది. ఓకే, ఖర్చు కాదు. అంటే ఎన్ని విశ్వాలు వస్తాయి భగవంతుడి నుంచి? అనంత విశ్వాలు వస్తాయి. ఒక్కొక్క విశ్వం ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది. అనంతంగా ఉన్నటువంటి విశ్వాలు అనంతంగా వస్తున్నప్పటికీ కృష్ణుడు ఇంకా అనంతమే. మామూలుగా మనం ఏం చేస్తాము, మనం ఏదైనా తీసామనుకోండి, ఒక దాంట్లో నుంచి కొంత తీసామనుకోండి, ఆ మిగిలిపోతుంది చూసారా, అది ఎంత ఉంటుంది, ఎంత తీస్తే అంత తగ్గిపోతుంది. అది సగం తీసామనుకోండి సగం మిగిలిపోతుంది, ముప్పావు తీసామనుకోండి పావు మిగిలిపోతుంది, మొత్తం తీసేసామనుకోండి జీరో మిగులుతుంది. కానీ కృష్ణుడి నుంచి అనంతమైనటువంటి విశ్వాలు, ఒక్కొక్క విశ్వం అనంతంగా వస్తున్నప్పటికి కృష్ణుడు తరగరు, కృష్ణుడు అలానే ఉంటారు. అందుకనే ఆయన అవ్యయుడు, పరమపురుషుడవు. పరమపురుషుడవు, పురుషుడు వేరు పరమపురుషుడు వేరు. సో ఇంకా ఇంతకు మించినటువంటి పురుషుడు లేరు అని అర్థం. అంటే మనం ఈ భౌతిక విశ్వంలో మనకు ఉన్నటువంటి దేవీ దేవతలను చూసుకుని మనం వాళ్ళనే ఆది పురుషులని, లేకపోతే మనం ఇంకా పురుష సూక్తాలు కూడా మనం చెప్తాం. యాక్చువల్గా పురుష సూక్తము అనేటువంటిది ఎవరికి ఉద్దేశించబడింది అంటే పరమ పురుషుడికి ఉద్దేశించబడింది. పురుష సూక్తము అనేటువంటిది ఈ దేవీ దేవతలకు ఉద్దేశించబడలేదు, కానీ మనకి దేవీ దేవతల మీద ఉన్నటువంటి ప్రేమతోటి, మనకి వాళ్ళ మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ తోటి, మనకి వాళ్ళు కురిపిస్తున్నటువంటి వరాల కారణంగా మనం వాళ్ళని పరమ పురుషుడిగా భావించి మనం ఆయనకి, మనం ఆ దేవీ దేవతలకి
పురుష సూక్తము అనేటువంటిది ఉపయోగించి కీర్తించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ యాక్చువల్గా పురుష సూక్తం అనేటువంటిది పరమ పురుషుడికి సంబంధించింది. ఆ పరమ పురుషుడే ఈ నారాయణుడు, ఈ కృష్ణుడు. నారాయణుడు బాబు నీకు నేను నమస్కరించుచున్నాను. మనం ఎప్పుడైనా సరే భగవంతుని దర్శనం చేసుకోగానే ఫస్ట్ చేయాల్సినటువంటి పని నమస్కారం. ఓకే, అదే నమస్కారాన్ని అక్రూరుడు తెలియచేస్తున్నాడు. నీ నాభి కమలము కోశము నుండి ఏ బ్రహ్మ ఆవిర్భవించను, అతడు వలనే ఈ జగత్తు సృజింపబడినది. యాక్చువల్లీ ఈ జగత్తు అనంతంగా ఉంటే ఈ జగత్తును సృజించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడు దేవాది దేవుడు. బ్రహ్మదేవుడు లేకపోతే ఈ భౌతిక జగత్తే లేదు. ఈ భౌతిక జగత్తుకే కారణం బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మదేవుడికి మించినటువంటి వాళ్ళు ఎవరిని కూడా మనము ఈ భౌతిక జగత్తులో మనం చూడలేము. ఎందుకంటే మనకున్నటువంటివి భౌతికమైనటువంటి కళ్ళు, మనకున్నటువంటివి భౌతికమైనటువంటి ఇంద్రియాలు. ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఈ భౌతిక జగత్తులో కేవలం బ్రహ్మదేవుడి వరకు మనం చూడగలుగుతాం, బ్రహ్మదేవుడి వరకు మనం చేరుకోగలుగుతాం. అంటే మనందరి యొక్క భావన ఎలా ఉంటుందంటే అత్యుత్తమమైనటువంటి జీవి, అత్యుత్తమమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి టాప్ మోస్ట్ దేవుడు ఎవరు అని అంటే బ్రహ్మదేవుడు అనేటువంటి అపోహ ఉంటుంది. ఇది మనలాంటి సామాన్యులకే కాదు, నారదుల లాంటి వాళ్ళకు కూడా ఉంది. ఓకే, నారదుడే స్వయంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అసలు ఏమీ కనిపించట్లేదు, నువ్వు తప్ప పరమసత్యము, ఎక్కడ చూసినా కానీ ఏది చూసినా కానీ నీతోటి సృజింపబడిందే, కాబట్టి నేను నువ్వే దేవాది దేవుడివే అని అనుకోవచ్చా అని స్వయంగా నారదుడే అడిగారు బ్రహ్మదేవుడు. లేదండి, మనం మొదటి స్కందము రెండో స్కందంలో రెండు మొదటి స్కందం చదువుకున్నప్పుడు మనకు వస్తుంది, బహుశా ఇది మూడవ స్కందంలో వస్తుంది అనుకుంటా. ఎస్, నారదుడు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడుగుతారు, నువ్వేనా దేవాది దేవుడు, నీకు మించిన సత్యం ఇంకేమీ మాకు తెలియట్లేదు, ఎందుకంటే మేము భౌతిక విషయంలో ఉన్నాము, ఈ భౌతిక విషయంలో నీకు మించినటువంటి సత్యం మాకు ఏం కనిపించట్లేదు అని చెప్పేసి బ్రహ్మదేవుడినే స్వయంగా నువ్వే భగవంతుడువా అని అడుగుతున్నారు. ఓకే, భగవంతుడిని దర్శనం చేసుకునేటువంటి అక్రూరుడు అంటున్నాడు బ్రహ్మదేవుడు కూడా నీ నుంచే ఉద్భవించారు. అంటే బ్రహ్మదేవుడికి కూడా కారణం ఉంది, ఎవరది? స్వయంగా భగవానుడు. కానీ ఆ భగవానుడికి కారణం లేదు, అందుకని ఆయన సర్వకారణాలకి కారకుడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడిని దర్శనం చేసుకున్నటువంటి అక్రూరుడు చెప్తున్నటువంటి మాటల్లో ఎలాంటి అసత్యము ఉండదు. కాబట్టి ఈ యొక్క రూపం ఏదైతే చూస్తున్నాడో ఆయన పరమ పురుషుడు, ఆయనే ఈ భౌతిక విశ్వానికి మూలము అనేటువంటిది చెప్తున్నాడు. నెక్స్ట్ రెండవ శ్లోకం, నాగలక్ష్మి మాత హరే కృష్ణ ప్రభు. భూస్తోయమగ్ని పవనం ఖమాదిర్ భూస్తోయమగ్ని పవనం ఖమాదిర్ మహానజాధిర్మన ఇంద్రియాణి మహానజాది వన ఇంద్రియాణి సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే సర్వేంద్రియార్థా విబుధాచ్చ సర్వే ఏహే తవస్తే జగతోంగభూత ఏహే తవస్తే జగతోంగభూత పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము దాని మూలమగు అహంకారము మహాతత్వం ప్రకృతి దానికి మూలమగు దేవదేవుని పురుషావతారము మనసు ఇంద్రియములు ఇంద్రియార్థములు ఇంద్రియ అధిష్టాన దేవతలు అనేది జగత్కారణాంశములన్నీయును నీ దివ్య దేహం నుండి ఆవిర్భవించినవి. హరే కృష్ణ. ఓకే, ఇంకొక పరమ సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఏంటిదా పరమ సత్యం? మనం ఏదైతే భౌతిక జగత్తును చూసి మనం ఆశ్చర్యపోతాము, అద్భుతంగా భావిస్తాము, ఒక ఇలాంటి ఒక భౌతిక జగత్తు అనేటువంటి దాన్ని కొంతమంది భ్రమపడి ఈ ఈ ప్రకృతే భగవంతుడు అని అనుకునేటువంటి స్థాయి వరకు కూడా ఈ యొక్క ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతాం. ప్రకృతిలో అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి, ప్రకృతిలో అంత అందం ఉంది. ప్రకృతిలో అంటే భగవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి. ఈ ప్రకృతికి మూలం ఎవరు అని చెప్తున్నారు? ఈ ప్రకృతికి మూలం కృష్ణ భగవానుడు. కృష్ణుడు అని చెప్పట్లేదు ఇక్కడ, పురుషావతారము అని చెప్తున్నారు. ఓకే, అంటే ఏ పురుషావతారం అయితే ఈ ప్రకృతికి మూలమో ఆ పురుషావతారానికి కూడా నీవు మూలము అని చెప్తున్నారు. ఓకే ఓకే, సో అంటే భగవంతుడి యొక్క అవతారము ఏంటిది? పురుష అవతారం. ఏమిటి ఆ పురుష అవతారం? గర్భోదక సాయి విష్ణు విష్ణు బ్రహ్మదేవుడు విష్ణు వచ్చేది విష్ణు అది కారణోదక సాయి మహావిష్ణు శ్రీ మహావిష్ణు. భౌతిక ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది? గర్భోదక సాయి విష్ణువు నుంచి వస్తుందా, కారణోదక సాయి విష్ణువు నుంచి వస్తుందా?
గర్భోదక సాయి విష్ణు ప్రభుజ్యం. కారణోదక సాయి విష్ణు నుంచి వస్తుంది. విశ్వాలు కదా ప్రభుజ్యం, కారణోదక సాయి భౌతిక విశ్వమే కదా, భౌతిక ప్రకృతి. ఎస్ ప్రభుజ్యం. పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం కరెక్ట్, దానికి పంచభూతాలు. మూలముగు అహంకారము మహతత్వము ప్రకృతి దానికి మూలముగు, దానికి మూలముగు దేవుడు దేవదేవుని యొక్క పురుషావతారం కారణోదక సాయి, కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి తర్వాత గర్భోదక సాయి విశ్వం వచ్చాక గర్భోదక సాయి విష్ణు గర్భ వస్తుంది. విష్ణు విశ్వానికి ఒక పరమాత్మ లాగా గర్భోదక ఆత్మలాగా జరుగుతుంది. ఓకే, ఇంకా మనస్సు ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఇంద్రియాధిష్టాన దేవతలు అనే జగత్ కారణాంశములన్నీను నీ దివ్య దేహము నుండి ఏ ఉద్భవించాయి. ఓకే, మనం అనుకుంటాం కదా, మనం దేవతలు అని అందరూ అనుకుంటాం కదా, దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క దేహంలో అంగాలు, భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు. అందుకనే మనము ఈ దేవతల్ని పూజిస్తే భగవంతుడి యొక్క శరీరంలో ఒక్కొక్క అంగాన్ని పూజించినట్టే, ఒక్కొక్క అంగాన్ని పూజించినట్టే. అందుకనే ఈ దేవతల పూజకి భగవంతుడి యొక్క పూజకి ఏం తేడా లేదు. అంతిమంగా ఈ దేవతలకు చేసినటువంటి పూజ భగవంతుడికే చేరుతుంది. ఎందుకంటే ఆ భగవంతుడి శరీరంలో అంగాలు కాబట్టి ఈ దేవతలందరూ. ఓకే, ఇక్కడ అదే చెప్తున్నారనమాట ఈయన. ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ కూడా జగత్ జగత్ కారణ అంశములన్నీను అంటే ఈ జగత్తులో మనకు కనిపించేటువంటి అన్నీ కూడా నీ దివ్య దేహం నుండి ఆవిర్భవించాయి. అందుకనే ఈ భౌతిక జగత్తు యొక్క విశ్వరూపము అనేటువంటిది మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ విశ్వరూపము ఈ యొక్క గర్భోదక సాయి విష్ణు. ఓకే, ఎందుకంటే ఈ జగత్తు మొత్తంలో కూడా గర్భోదక సాయి విష్ణువే పరమాత్మగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఒక్కొక్క విశ్వంలోకి గర్భోదక సాయి విష్ణువుగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ విశ్వానికి చేతనము అనేటువంటిది గర్భోదక సాయి విష్ణువు ద్వారా వచ్చింది కాబట్టి ఆ తరువాత ప్రతి అణువులో పరమాణువులో క్షీరోదక సాయి విష్ణువుగా రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఈ విశ్వము అనేటువంటిది గర్భోదక సాయి విష్ణువు రాక ముందు చేతనం లేనటువంటి ఒక ముద్ద, ఓకే, ఒక అండ. ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణువు ఎంటర్ అయిపోయారో అందులో మార్పులు సంభవించడం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఓకే, సో దాని పాలన కోసం విష్ణువుగా రావడం అనేటువంటిది జరిగింది, క్షీరోదక సాయి విష్ణువుగా రావడం అనేటువంటిది జరిగింది. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురే పురుషావతారాలు. ఓకే, ఈ ముగ్గురు పురుషావతారాలు. ఈ పురుషావతారాలకి కూడా మూలం ఎవరు? విష్ణు భగవానుడు. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు. ఓకే, అదే ఇక్కడైనా కీర్తిస్తున్నారు. ఇప్పటికైనా మనకి కన్ఫ్యూజన్ పోయిందా, ఎవరు విష్ణువు ఎవరు కృష్ణుడు అనేటువంటి విషయంలో అక్రూరుడు చేసినటువంటి ప్రార్థన బట్టి? నెక్స్ట్ మూడవ శ్లోకం మంజులత మాత. హరే కృష్ణ. నైతే స్వరూపం విదురాత్మనస్తే నైతే స్వరూపం విదురాత్మనస్తే యజాదయోనాత్మయతయ హేజాదయోనా మతయా గృహీత యజాదయోనాత్మతయా గృహీతాః అజోనుబద్ధ సగుణైరజాయ అజోనుబద్ధా సగుణైరజాయ గుణాత్ పరం వేదనతే స్వరూపం గుణాత్ పరం వేదనతే స్వరూపం ప్రకృతి మరియు సృష్టికారక ఇతర అంశములు అనాత్మతత్వములుగా ప్రకటమై ప్రకటమైన కారణమున నిఖముగా నిన్ను యథార్థ రూపమున ఎరుగజాలవు. నీవు గుణాతీతుడు కనుక గుణబద్ధుడగు బ్రహ్మ అయినను ఈ స్వరూపము నెరగజాలడు. భాష్యము: భగవంతుడు ప్రకృతికి పరమైన వాడు, మనము కూడా పరిమితమగు భౌతిక అస్తిత్వ భావనను దాటనేదే అతనిని ఎరుగజాలము. విశ్వమందలి మహోన్నతమగు జీవి అయిన బ్రహ్మదేవుడైనను విశుద్ధ కృష్ణ భక్తి భావనా స్థితికి రానిదే దేవదేవుణ్ణి ఎరగజాలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఎందుకు మనం భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయానికి ఈయన ఇక్కడ కారణం చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి భౌతిక ప్రకృతిలో కారణమైనటువంటి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మదేవుడికి కూడా మూలం నువ్వే అనేటువంటి విషయం చెప్పారు. ఆ విష్ణువుకు కూడా మూలం నువ్వే అనేటువంటి విషయం చెప్పారు. మొదటగా బ్రహ్మదేవుడికి మూలం నువ్వే అని చెప్పినప్పుడు ఎవరి గురించి మాట్లాడారు? గర్భోదక సాయి విష్ణు. గర్భోదక సాయి ఆ గర్భోదక సాయి విష్ణువు కూడా పురుషావతారం మాత్రమే. ఆ పురుషావతారాన్ని ఏవైతే ఉన్నాయో అవే ఈ భౌతిక విశ్వానికి కారణమైతే ఆ పురుషావతారాలకు కారణం కూడా నువ్వే అనేటువంటి విషయం తెలియజేసిన తర్వాత
ఇప్పుడు బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా ఎందుకో భౌతిక విషయంలో భాగం కాబట్టి వాళ్ళు కూడా భౌతికమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నారు, వాళ్ళు కూడా భౌతికమైనటువంటి జీవితాన్ని బద్ధ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఈ భౌతికం కాదు, కాబట్టి భగవంతుడు అనాత్మ, కాబట్టి అనాత్మ అనేటువంటిది కారణము ఈ ఈ యొక్క ఈ భౌతికమైనటువంటి విశ్వానికి అనేటువంటి విషయం మొదటి రెండు శ్లోకాల్లో చెప్పిన తర్వాత, ఆ అనాత్మ ఈ భౌతిక విశ్వానికి పరమైనది కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఎవరూ కూడా ఈ అనాత్మని తెలుసుకోలేరు అనేటువంటి, చివరికి టాప్ మోస్ట్ జీవి ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు. ఎందుకు ఎందుకు బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేరు? బ్రహ్మదేవుడికి ఉన్నటువంటివి కూడా భౌతిక ఇంద్రియాలే కాబట్టి, భగవంతుడు భౌతికం కాదు కాబట్టి, భగవంతుడికి భౌతికత్వం అనేటువంటిది లేదు కాబట్టి, అందుకని అనాత్మతత్వం అని. అనాత్మతత్వము అంటే ఆధ్యాత్మికం, ఆత్మ అనేది అసలు లేకుండా ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి తత్వం. ఓకే, సో భౌతికం కానటువంటిది అనేటువంటిది. ఓకే, సో ఈ అనాత్మతత్వమైనటువంటి నీ గురించి ఆత్మతత్వమైనటువంటి మేము తెలుసుకోలేము అని చెప్తున్నాం. ఓకే, సో బ్రహ్మదేవుడు కూడా ఆత్మతత్వమే, అందుకనే కృష్ణ భక్తి భావనాస్థితికి రాకపోతే భగవంతుణ్ణి తెలుసుకోవడము అనేటువంటిది సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ. అనాత్మ అంటే ఏంటి ప్రభుజీ? అనాత్మ అంటే భౌతికం కాదు అని అర్థం. మా లాంటి బద్ధ ప్రభుజీ జీవులు ఏంటి కదా ప్రభుజీ, మా లాంటి పరమాత్మ తత్వము అనుకోవచ్చు ప్రభుజీ, ఆత్మతత్వము ఆధ్యాత్మికం కాకుండా ఉండేది అంతకంటే హై టాప్ మోస్ట్ అంటే పరమాత్మతత్వం ప్రభుజీ, ఆధ్యాత్మికం. అనాత్మ అంటే ఆధ్యాత్మికం పరమాత్మ అని కూడా కాదు, పరమాత్మ యాక్చువల్గా ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక తత్వం. స్వయంగా దేవాది దేవుడు భగవంతుడు, భగవత్తత్వం అంటే మన ఆంతరంగిక శక్తి ఉంది కదా అది ఆధ్యాత్మిక తత్వం. ఓకే, అంటే ప్రభుజీ పరమాత్మ తత్వాని కన్నా కూడా ఉన్నతమైంది ఇంకా భగవానుడు కదా, అలా అంతేగా ప్రభుజీ. అవును అవును. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, విశుద్ధ కృష్ణ భక్తి భావన అంటే శుద్ధ భక్తిలోకి వస్తే మనకి ఇవన్నీ అర్థమవుతాయి, లేకపోతే అర్థం. నెక్స్ట్ నాలుగో శ్లోకం శిరీష మాతాజీ. హరే కృష్ణ. త్వాం యోగినో యజంత్యర్థాం మహాపురుషమీశ్వరం. స్వాం యోగినో యజంత్యదా మహాపురుషమీశ్వరం. సాధ్యాత్మం సాధిభూతం, సాధ్యాత్మం సాధిభూతం చ సాధి దైవం చ సాధవః. సాధ్యాత్మం సాధిభూతం చ సాధి దైవం చ సాధవః. జీవులు జీవదేహములను కలుగజేయడి భౌతిక తత్వములు, ఆ తత్వములు అది తత్వముల అధిష్టాన దేవతలు అనేది మూడు రూపములు కలిగి ఉన్న వానిగా నిన్ను తలచుచు విశిష్ట యోగులు దేవదేవుడవగు నిన్ను ఉపాసింతురు. హరే కృష్ణ. జీవులు జీవదేహములను కలిగి ఉండేటి భౌతిక తత్వములు, ఆ తత్వములకు అధిష్టాన దేవతలు అనేటువంటి మూడు రూపములు కలిగి ఉన్నటువంటి నిన్ను తలచుచు విశుద్ధ యోగులు దేవదేవుడు వగు నిన్ను ఉపాసించరు. ఓకే, యోగులు విశుద్ధ యోగులు అంటే యోగములో పరిపూర్ణత చెందినటువంటి వాళ్ళు కూడా ఎలా భావిస్తారు నిన్ను అని అంటే నిన్ను ఇలా ఊహించుకుంటారు. ఓకే, ఏ విధంగా అయితే జీవులకి భౌతిక శరీరాలు ఉన్నాయో ఆ విధంగా భౌతిక శరీరాలు భౌతిక తత్వాలతో కలిపి ఉన్నటువంటి భౌతిక శరీరాలు, ఆ తర్వాత ఆ తత్వాల యొక్క అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆది దైవం అనేటువంటిది ఏదైతే చెప్పుకుంటామో వాళ్ళు, ఈ వీళ్ళు ఈ రూపాలు తోటి నిన్ను తలుస్తూ విశుద్ధ యోగులు కూడా నిన్ను వాళ్ళలాగా భావిస్తారు, అంటే ఆ దేవదేవుడు అయినటువంటి నిన్ను ఆ విధంగా ఉపాసిస్తారు, అంటే దేవతల మాధ్యమం ద్వారా నిన్ను ఉపాసిస్తారు. ఓకే, దేవతల మాధ్యమం ద్వారా నిన్ను ఉపాసిస్తారు. నెక్స్ట్ ఐదవ శ్లోకం సునీత మాతాజ. త్రయ్యా చ విద్యయా కేచిత్ వాం వై వైతానికా ద్విజః. త్రయ్యా చ విద్యయా కేచిత్ వాం వై వైతానికా ద్విజః. యజంతే వితతైర్యజ్ఞైర్నానారూపామరాఖ్యయా. యజంతే వితతైర్యజ్ఞైర్నానారూపోమరాఖ్యయా. మూడు యజ్ఞ విధులను అనుసరించడి బ్రాహ్మణులు త్రివేద మంత్రోచ్చారణం ద్వారా వివిధ నామరూపములను కలిగిన పలువురు దేవతల కొరకు విస్తారముగా యజ్ఞముల ద్వారా నిన్ను అర్చింతురు.
భాషము సాంఖ్యము యోగము త్రివేదములు అను పదములను అనుసరించు వారలు వివిధ రీతులలో భగవానుని ఏ విధముగా అర్పింతురో అక్రూరుడు ఇప్పుడు వర్ణించినాడు. వేదములు ఇంద్రవరుణాది దేవతల అర్చనమును ఉపదేశించినట్లు గోచరించడు సందర్భములలో ఆయా దేవతలే పరమేశ్వరుడని చెప్పబడును. కాని అదే సమయమున పరతత్వముగు పరమ నియామకుడు ఒకడు కలడని వేదములు పలుకును. అతడే శ్రీకృష్ణ భగవానుడు. అతడే ప్రకృతి ద్వారా తన శక్తిని వివిధ దేవతా రూపములలోకి విస్తరించును. ఈ విధముగా దేవతార్చన అనున్నది కర్మకాండ అనేది పరోక్ష పద్ధతి ద్వారా అతనికే చెందుతున్నది. కానీ చివరకు నిత్య పూర్ణత్వమును సాధింపగోరు వారు సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో దేవదేవుని ప్రత్యక్షంగా ఆరాధించవలెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. విధి పూర్వకమైనటువంటి భక్తి గురించి చెప్తున్నారు. అవిధి పూర్వకమైనటువంటి భక్తి, విధి పూర్వకమైనటువంటి భక్తి, తేడా మనకి భగవద్గీతలో వస్తుంది. ఓకే, ఏం చెప్తారు అవిధి పూర్వకమైనటువంటి భక్తి గురించి? ఎవరికైనా గుర్తుందా? నిష్కామ విధి కర్మ. పూర్వకమైనటువంటి భక్తి అని అంటే కర్మకాండ. ఓకే, విధి పూర్వకమైనటువంటి భక్తి అంటే శుద్ధ భక్తి. ఎలా అంటే, మనము దేవతలను పూజిస్తాం. ఈ దేవతలను మనం పూజించడము అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మంలో మనందరికీ కూడా సాత్వికంగా ఉండడము, బ్రాహ్మణ స్థితికి చేరుకోవడము అనేటువంటిది ఒక ఒక స్థాయి. అయితే ఈ ఇందులో మనం కొన్ని యజ్ఞాలు చేస్తాం, కొన్ని వ్రతాలు చేస్తాం, కొన్ని తపస్సులు చేస్తాం. అయితే ఈ యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు ఏదైతే చేస్తామో వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, మనం అందరం కూడా ఏదో ఒక దేవతను ఆహ్వానించి దేవతల కోసం చేస్తాం. సూర్యుడి కోసమో, చంద్రుడి కోసమో, లేకపోతే ఇంకేదైనా దేవీ దేవతల కోసమో మనం అందరం కూడా యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆరోగ్యపరమైన ప్రాబ్లం, లేకపోతే ఆస్తిపరమైనటువంటి ప్రాబ్లము, లేకపోతే భూమికి సంబంధించిన ప్రాబ్లము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనందరితోటి యజ్ఞాలు చేపిస్తారు బ్రాహ్మణులు, శాంతి పూజలు చేపిస్తారు బ్రాహ్మణులు. ఇవన్నీ చేస్తే ఎందుకు చేపిస్తారు? మీరు ఇవి చేస్తే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పోతాయి అని. దీన్ని కర్మకాండ యజ్ఞాలు అని అంటారు. ఈ కర్మకాండ యజ్ఞాలలో ఎవరికి ఉద్దేశించబడి చేస్తాం మనము అని అంటే, దేవతలకు ఉద్దేశించబడి చేస్తాం. కానీ ఆ దేవతలు భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు కాబట్టి అవిధి పూర్వకంగా అది నీకు చెందుతున్నాయి. అంటే ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. అంటే మనము భగవంతుడిని ఉద్దేశించి చేయం, దేవతలను ఉద్దేశించి చేస్తాం. మనకు తెలియదు ఇది భగవంతుడికి సంబంధించింది అని, ఇది భగవంతుడికి చెందుతుంది అని మనకు తెలియదు. కానీ మన భావం ఎలా ఉంది? మన భావం మనం ఫలానా దేవతను కనుక ప్రసన్నం చేసుకుంటే మనకున్నటువంటి లోపాలు పోతాయి, మనకున్నటువంటి నష్టాలు పోతాయి, మనకున్నటువంటి బాధలు పోతాయి అనేటువంటి భావంతో మనం చేస్తాం. ఇలా చేయడము అనేటువంటి కర్మకాండం. అవిధి పూర్వకమైనటువంటి భక్తి ఎప్పుడైతే చేస్తామో మనకి అంతిమ లాభం అనేటువంటిది రాదు. మనం చేసేటువంటి భక్తి యజ్ఞము ఏదైతే ఉందో ఆ యజ్ఞం యొక్క పూర్తి ఫలం అనేటువంటిది మనకు రాదు. కేవలం మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఏమిటి? మనకి మనం ఏదైతే ప్రాబ్లం తోటి మనం చేసామో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది రాదు. అందుకనే ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళు అవిధి పూర్వకమైనటువంటి భక్తి చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ కృష్ణ భక్తి చేస్తారు. ఓకే, డైరెక్ట్ కృష్ణ భక్తి చేస్తారు. మనకి పండ్లు కావాలి, పండ్లు కావాలంటే పండ్లు కొమ్మల నుంచి వస్తాయి. అలా అని కొమ్మలకి నీళ్లు పోస్తూ ఉంటే పండ్లు మనకి వస్తాయా? లేదు, మొదలు పోయాలి. మొదలకి పోయాలి. అంటే మనం మనం ఏమిటి, మనకి మనకి పళ్ళు ఇచ్చేది కొమ్మలే కదా అని చెప్పేసి కొమ్మలే బాగా చూసుకుంటే, రోజు తుడిసి కడిగి నీళ్లు పోసి చేస్తూ ఉంటే మనకి పండ్లు రావు. అలానే ఏదైతే మనం వేర్లకు నీళ్లు పోస్తామో అప్పుడు మనకి కావాల్సిన పళ్ళు చక్కగా వస్తాయి చెట్టు నుంచి. అలానే దేవతల ద్వారా కూడా మనం పొందాల్సింది పొందాలి అని అంటే, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని పూజించాలి. ఎప్పుడైతే అది చేస్తామో దేవతల మాధ్యమం ద్వారా మనం పొందాల్సినవన్నీ సక్రమంగా పొందుతాం. దేవతలందరూ కూడా కృష్ణుడు ఇచ్చినటువంటి సేవను చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కృష్ణుడిని కనుక పూజిస్తే దేవతలు కూడా ప్రసన్నమవుతారు, దేవతలు కూడా ప్రసన్నమవుతారు. ఏ విధంగా అయితే వేరుకు నీళ్లు పోస్తే కొమ్మలు కూడా ప్రసన్నమవుతాయి, కొమ్మలు కూడా ఆరోగ్యంగా ఎలా ఉంటాయో అలా. కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఎవరైనా సరే ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అవిధి పూర్వకమైనటువంటి భక్తి విధానాలు అనేటువంటివి చేయరు. వాళ్ళు ప్రత్యక్షంగా కృష్ణుణ్ణి ఆరాధిస్తారు అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళు ప్రత్యక్షంగా కృష్ణుణ్ణి ఆరాధిస్తారు. అందుకనే ఇక్కడ అక్రూరుడు ఏం చెప్తున్నారు చూడండి, మూడు యజ్ఞ విధులను అనుసరించిన బ్రాహ్మణుడు త్రివేద మంత్రోచ్చారణము ద్వారా వివిధ నామరూపములను కలిగినటువంటి పలువురు దేవతల కొరకు
విస్తారమగు యజ్ఞముల ద్వారా నిన్ను అర్చిస్తారు అని చెప్పి దేవతల కోసం చేసేటువంటి అర్చన నీకే చెందుతుంది అది ఇండైరెక్ట్ గా, కానీ భక్తులు డైరెక్ట్ గా చేస్తారు నీకు అని ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో తెలియజేస్తారు. నెక్స్ట్ ఆరో శ్లోకం లక్ష్మీమాత ఏకేత్వా కిల కర్మాణి సన్యస్యోపశమం గతాః. ఏకత్వాని కర్మాణి సన్యస్యోపశమ గతాః. జ్ఞానినో జ్ఞాన యజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. జ్ఞానినో జ్ఞాన యజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. ఆధ్యాత్మిక జ్ఞానమును బడిసెడి ప్రయత్నముతో కొందరు సమస్త భౌతిక కర్మలను సన్యసించి ఆ విధముగా ప్రశాంత చిత్తులై జ్ఞాన విగ్రహుడగు నిన్ను జ్ఞాన యజ్ఞముతో అర్చింతురు. భాష్యము ఆధునిక జ్ఞానము భగవదర్చనము పట్టించుకొనకయే జ్ఞానము జ్ఞాన సముపార్జనకు యత్నింతురు. కనుక వారికి అత్యంతముగా సహజముగా అల్ప అత్యల్పత ఫలములనే కలుగుచుందును. హరే కృష్ణ. అంత్యమున సహజముగా అత్యల్ప ఫలములే లభించు. అంటే కొంతమంది జ్ఞానులు ఉంటారు, వాళ్ళు తత్వంతో జ్ఞానంతో వాళ్ళు భగవంతుని చేరుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంతకు ముందు కర్మకాండ చేసేటువంటి భక్తుల గురించి మాట్లాడారు, వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి కూడా ఇండైరెక్ట్ భక్తి, అది డైరెక్ట్ భక్తి కాదు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. ఇప్పుడు జ్ఞానుల గురించి మాట్లాడుతున్నారు. జ్ఞానులు కూడా వాళ్ళు అత్యుత్తమమైనటువంటి జ్ఞానంలో నెలకొని ఉంటారు, కానీ ఆ జ్ఞానం ఉంటే సరిపోదు, నిన్ను తెలుసుకోవాలి అని అంటే ఆ జ్ఞానంతో వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదైతే ఉంటుందో దాని వలన వాళ్ళు అత్యల్పమైనటువంటి లాభాన్ని పొందుతారు, కానీ అత్యధికమైనటువంటి లాభాన్ని పొందలేరు. అంటే ఒక భక్తుడు పొందినటువంటి లాభాన్ని వాళ్ళు పొందలేరు. ఓకే, ఒక భక్తుడికి వచ్చేటువంటి లాభం రాదు. ఏంటి భక్తుడికి వచ్చేటువంటి లాభం? భక్తుడికి కలిగేటువంటి ఆనందం ఒక జ్ఞానికి ఉండదు. ఓకే, ఎంత గొప్ప జ్ఞాని అయినా సరే భగవంతుడికి శరణాగతుడు అవ్వకపోతే, మనం కొంతమంది చాలా మంది చూస్తాం చాలా పురాణాలు చదివి ఉంటారు, వేదాలు చదివి ఉంటారు, కానీ భక్తి లేదు వాళ్ళు. ఏమి అంత పెద్ద భగవంతుడి దృష్టిలో వాళ్ళు ఏమి పెద్ద గొప్ప భక్తులేం కాదు. ఓకే, భగవంతుడి మీద ప్రేమ అనేటువంటిది రావాలి. అంటే నాకు సంస్కృతం వచ్చు కదా, నేను శ్లోకాలని గణగణా గణగణా చదివేయగలను కదా అని చెప్పేసి నేను భక్తుడిని అయిపోను. ఓకే, నేనేమి అత్యుత్తమమైనటువంటి యోగితో సమానం ఏం కాను. వాళ్ళు జ్ఞానయోగి, అంటే వాళ్ళ భక్తిలో ఒక స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి కలిగేటువంటి లాభం చాలా అత్యల్పమైనటువంటి లాభం మాత్రమే. అందుకనే ఒకసారి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు ఒక జ్ఞాని, ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ సంస్కృతంలో దిట్ట, మీరు ఏ ఏది పాడమన్నా కానీ ఒక ఒక ఏదైనా ఒక విషయం ఇచ్చి ఆ విషయం గురించి ఒక సంస్కృతంలో గంటసేపు శ్లోకాలు చెప్పు అని అంటే ఒక గంటసేపు ధారాళంగా శ్లోకాలు చెప్పేస్తాడు, ఒక్క తప్పు లేకుండా. ఓకే, అలాంటి ఒక వ్యక్తి సంస్కృతంలో ఆయన్ని ఓడించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది ఆయన అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాడు, ఏ ఊర్లో అయినా సరే నన్ను ఓడించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నన్ను ఓడించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మరి గొప్పవాడు అని చెప్పేసి అందరూ ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసేవి కూడా భగవంతుడి కీర్తనలే. ఆయన చేసినవి కూడా ఇప్పుడు గంగాదేవి గురించి చెప్పు అన్నాం అనుకోండి, గంగాదేవి గురించి ఒక గంట సేపు అనర్గళంగా కీర్తనలు చేస్తాడు గంగాదేవి గురించి. లేదంటే ఏదైనా ఒక ప్రకృతిలో ఏదైనా ఒక వస్తువుని చూపించి దాని గురించి కీర్తించు అంటే సంస్కృతంలో గంట గంటన్నర 2 గంటల పాటు కీర్తించగలరు. రోజంతా కీర్తించమన్నా కీర్తిస్తాడు, పాడింది పాడకుండగా చెప్పింది చెప్పకుండగా, అంత గొప్ప స్కాలరు. చైతన్య మహాప్రభు దగ్గరికి రావడం అనేటువంటిది జరుగుతుంది. చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సరే నేను చెప్పింది చెయ్యి అంటే గంగాదేవి గురించి కీర్తించు అంటే గంగాదేవి గురించి 2-3 గంటల పాటు కీర్తించిన తర్వాత చైతన్య మహాప్రభును ఫలానా కీర్తనలో పలా ఇవన్నీ ఎక్కడో చదివినవి కాదు కీర్తనలు, అప్పటికప్పుడు చెప్పినటువంటి కీర్తనలు, ఎక్కడో శాస్త్రంలో ఉంది అవి చదివాడు అవి చదివి ఇక్కడ చెప్తున్నాడు అనుకోవడానికి కూడా లేదు. చైతన్య మహాప్రభు ఆయన చెప్పిన ప్రతి శ్లోకంలో ఏమేమి తప్పులు చెప్పాడో అన్ని చెప్పాడు. యాక్చువల్గా ఆయన చెప్పినవి ఒక శ్లోకం గుర్తుపెట్టుకోవడమే కష్టం. అలాంటిది ఆ శ్లోకాలను తప్పులు కూడా చైతన్య మహాప్రభు ఎత్తి చూపించగలిగారు అని అంటే ఆయన యొక్క గర్వాన్ని అణచడం కోసం చైతన్య మహాప్రభు అలా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక భక్తుడి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు చదవడం చేత కాకపోయినా, చూసి చదవడం రాకపోయినా, పాడడం రాకపోయినా, ఓకే, సరి అయినటువంటి యూనో
తప్పులు చదువుతున్నా కానీ భావం గనక కరెక్ట్ గా ఉంటే నువ్వు ఉన్నతమైనటువంటి భక్తుడివి, నీకు భగవంతుడు కరుణిస్తాడు అనేటువంటి విషయం చెప్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు, నా నోటి మీద నా నాలుగు మీద సరస్వతీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది, అలాంటి నాట్యం చేసేటువంటి సరస్వతీదేవి నా నాలుగు ద్వారా తప్పులు పలకడం ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోతాడు. చివరికి సరస్వతీదేవిని ప్రశ్నిస్తున్నాయి, ఏంటి నువ్వు నాకు వరం ఇచ్చావు కదా, నా నోట్లో నుంచి ఏదైనా సరే నేను అనర్గళంగా చెప్పగలను అని, మరి నువ్వు నాకు వరం ఇచ్చి ఆ వరాన్ని నువ్వు ఎందుకు కాపాడలేదు? సరస్వతీదేవిని ప్రశ్నిస్తే సరస్వతీదేవి అంటుంది, నేను నాలుగు మీదనే కూర్చున్నాను కానీ నీకంటే నీ ముందు స్వయంగా భగవంతుడు నిలబడి ఉన్నాడు, నేను భగవంతుడికి సేవకురాలిని, భగవంతుడి ముందు నేను ఎలా తడబడకుండా ఉంటాను? కాబట్టి నీ విద్య ఎవరి ముందైనా పనిచేస్తుందేమో కానీ భగవంతుడి ముందు పనిచేయదు. కాబట్టి ఆ భగవంతుడికి శరణాగతి వేడడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అంతిమమైనటువంటి భక్తిలో అంతిమమైనటువంటిది అని చెప్తున్నారు. అందుకనే జ్ఞానులు ఎంత గొప్పగా జ్ఞానాన్ని సముపార్జించినప్పటికీ వాళ్ళకు వచ్చేటువంటి లాభం, ఆధ్యాత్మిక లాభం మాత్రం చాలా అల్పమైనది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 7వ శ్లోకం. ఇందుమతి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. అన్యే చ సంస్కృతాత్మానో విధినా విహితేన అన్యే చ సంస్కృతాత్మానో విధినా విహితేన తే. తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. విశుద్ధాత్ములకు ఇంకొందరు నీవు తెలియజేసిన వైష్ణవ శాస్త్ర విధులను అనుసరించురు. నీ అందే మనసును లగ్నం కావించి వారు పలు రూపములలో ప్రకటమయ్యడి ఏకైక దేవదేవునిగా నిన్ను అర్చింతురు. భాష్యము. సంస్కృతాత్మన విశుద్ధాత్ములు అనడి పదము ఇచట ప్రధానమైనది. ఇంతకు పూర్వము తెలిపిన ఆరాధకుల బుద్ధి భౌతిక కల్మషము నుండి పూర్తిగా పవిత్రము కాలేదనియు, అందువల్ల వారు దేవదేవుని పరోక్షముగా అర్చింతురనియు ఇది సూచించును. కాని విశుద్ధాత్ములైన వారు శ్రీకృష్ణ భగవానుగా కాని లేదా ఇతడు పేర్కొనబడినట్లు వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వంటి అతని ప్రధాన రూపములలో ఒకరినిగా కాని దేవదేవుని నేరుగా అర్చింతురు. హరే కృష్ణ ప్రభు. ఇప్పటి వరకు కర్మకాండ చేసేటువంటి బ్రాహ్మణులు లేకపోతే జ్ఞానులైనటువంటి వాళ్ళు అంటే కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటం తెలియదు. ఎవరు వీళ్ళు? విశుద్ధాత్మలు. విశుద్ధాత్మలు అంటే భక్తి యోగులు ప్రభుజీ. భక్తి యోగులు, శుద్ధ భక్తి, శుద్ధ ఆత్మ కలిగినటువంటి వాళ్ళు. శుద్ధ ఆత్మ అంటే భౌతిక కల్మషాలు లేనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి దేన్ని చూసి వాళ్ళు గర్వించరు, వాళ్ళకి ఎలాంటి విద్యాహంకారము లేదు, వాళ్ళ యొక్క సూక్ష్మ స్థూల ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోయి ఉన్నాయి. అలాంటి వాళ్ళని విశుద్ధాత్మలు అని అంటారు, అంటే శుద్ధ భక్తులు. ఇలాంటి శుద్ధ భక్తులు ఏం చేస్తారు? ఆ శాస్త్రాన్ని ఈ శాస్త్రాన్ని లేకపోతే పఠించడము ఇలాంటివి కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళు జ్ఞాన సముపార్జన కంటే కూడా ఇంపార్టెంట్ గా ఏం చేస్తారంటే వైష్ణవ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పాటిస్తారు. అంటే శుద్ధ భక్తి, భగవంతుడి యొక్క రూపాన్ని మనం పూజించడం ఏంటి ఏదైతే ఉందో అది వైష్ణవ సిద్ధాంతం. వైష్ణవులు కానటువంటి వాళ్ళు భగవంతుడిని చేరుకోరు. వైష్ణవులు ఎవరు? స్వయంగా భగవంతుడి యొక్క ఆది రూపం ఏదైతే ఉందో అది శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, లేకపోతే విష్ణు తత్వాలు కావచ్చు, లేకపోతే అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఓకే సంకర్షణుడు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మూల అవతారాలు. వీళ్ళల్లో ఏ ఒక్క రూపాన్నైనా సరే వాళ్ళు గనక పూజ చేస్తే వాళ్ళు వైష్ణవులు, ఆ రూపాన్ని నమ్మితే వాళ్ళు వైష్ణవులు, ఆ రూపానికి వాళ్ళు సరెండర్ అయిపోయి ఉంటే వాళ్ళు వైష్ణవులు. ఓకే, వైష్ణవులు కానటువంటి ఎవరైనా సరే, అది జ్ఞాని అయినా సరే, లేకపోతే ఏ యోగి అయినా సరే, లేకపోతే ఏ తత్వం తెలిసినటువంటి వాడైనా సరే, చివరికి కర్మకాండ చేసేటువంటి వ్యక్తులు అంటే యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు అంతిమ లాభాన్ని పొందలేరు, అత్యుత్తమ లాభాన్ని పొందలేరు, కేవలం నీ రూపాన్ని పూజించేటువంటి వైష్ణవ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే నీవు దేవదేవుడిగా వాళ్ళు నిన్ను అర్పిస్తారు, అర్చిస్తారు. ఓకే, నిన్ను దేవదేవుడిగా వాళ్ళు అర్చిస్తారు. సో సో వాళ్ళ కోసం నువ్వు పలు రూపంలో ప్రకటమవుతావు అనేటువంటి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆ రూపాల్లో ఏ రూపంలో అయినా సరే మనం అర్చించవచ్చు. నెక్స్ట్ 8వ శ్లోకం ప్రమీల మాతాజీ.
స్వామేవాణ్యసివోక్తేన మార్గేణ శివరూపిణం బహువాచార్య విభేదేన భగవంతముపాసతే. బహ్వాచార్య విభేదేన భగవంతముపాసతే. మరికొందరు దేవదేవుడవగు నిన్ను శివరూపంలో అర్చింతురు. శివునిచే చెప్పబడి పలువురు ఆచార్యులచే వ్యాఖ్యానింపబడిన మార్గమును వారు అనుసరింతురు. భాష్యము: శివార్చన పదము పరోక్షమైనది, తత్కారణమున సామాన్యమైనదని త్వామేవ నిన్ను కూడా అను పదము సూచించును. నేరుగా శ్రీకృష్ణునే లేదా విష్ణువును స్తోత్రము ద్వారా అర్చించుచు అక్రూరుడు మహోన్నత విధానమునే అనుసరించుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొంతమంది దేవదేవుడైనటువంటి నిన్ను శివుడి రూపంలో అర్చిస్తారు, శివుని దేవాది దేవుడిగా భావించి అర్చిస్తారు. కానీ శివుడు ఒక దేవాది దేవుడి స్థాయి కాదు, శివుడిది ఒక ఆచార్యుడి స్థాయి. ఓకే, అంటే శివుడిని అర్చించడంలో తప్పేం లేదు. శివుడు ఆచార్యుడు కాబట్టి స్వయంగా భగవంతుడికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్నే ఆయన ప్రవచనముల రూపంలో ఆయన అందరికీ కూడా ప్రవచనాలు చెప్తూ, అంటే శివుడు అందరికీ కూడా ఒక ఆచార్యుడు లాంటి వాడు. అందుకనే శివుడు కూడా ఒక వైష్ణవుడే, శివుడు కూడా వైష్ణవుడే, శివుడు కూడా వైష్ణవ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. కాబట్టి శివుడు చెప్పేటువంటి తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనము కూడా వైష్ణవులం అవుతాం, మనం కూడా వైష్ణవులం అవుతాం. యాక్చువల్గా అయితే శివుడు చాలా కరుణామయుడు. శివుడు ఈ యొక్క భౌతిక విశ్వంలో చాలా పతనమైనటువంటి వ్యక్తుల కోసం శివుడు హక్కులు చేర్చుకుంటారు. ఎలా అంటే, దేవతలందరూ కూడా చాలా పతనమైనటువంటి వాళ్ళని దగ్గర తీసుకో, వాళ్ళని వాళ్ళు శుద్ధిగా లేరని, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఈ దేవతలు వాళ్ళ మీద కరుణ చూపారు. కానీ ఇలాంటి దేవతలతోటి నెగ్లెక్ట్ చేయబడి ఉన్నటువంటి వాళ్ళ కోసం శివుడు వాళ్ళందరినీ కూడా ఆదరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి శివుడు వెళ్తాడు. అందుకనే శివుడు చూడండి, అలాంటి వ్యక్తులని కరుణించడం కోసం శివుడు స్వయంగా అలాంటి వేషధారణే వేసుకుంటాడు. ఓకే, అలాంటి వేషధారణ వేసుకుని వాళ్ళలో ఒకడిగా వెళ్ళి వాళ్ళనే ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా భక్తి స్థాయిలో పురోగమించడం కోసం శివుడు చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే మనం ఏంటి, భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకో, శివుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా మనము శివుడు వేరు విష్ణువు వేరు, శివుణ్ణి శివభక్తులు విష్ణు భక్తులను వ్యతిరేకించడము, లేదా విష్ణు భక్తులు శివభక్తులు వ్యతిరేకించడము అనేటువంటి ఒక ట్రాప్ లో కనుక పడిపోయాం అనుకోండి, మనము శివుడు ఎందుకు వచ్చాడు, శివుడు ఎందుకు చెప్తున్నాడు, శివుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి మనము ఈ భౌతికమైనటువంటి లిమిటేషన్స్ తోటి మనం స్వయంగా శివుణ్ణి అర్థం చేసుకోలేని పరిస్థితులకు వెళ్తాం. అందుకనే శివుడు చెప్పినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, అంటే వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో, అది కూడా దాన్ని రుద్ర సాంప్రదాయం అని అంటారు. అందుకనే రుద్ర సాంప్రదాయం కూడా ప్రామాణికమైనటువంటి సాంప్రదాయమే. రుద్రుడు ఈ రుద్ర సాంప్రదాయంలో మూల ఆచార్యుడు. ఓకే, మూల ఆచార్యుడిగా భావించి మనము పూజించవచ్చు, ఎందుకంటే ఆయన కూడా వైష్ణవుడు కాబట్టి. వైష్ణవ పూజ భగవంతుడి పూజతో సమానం, వైష్ణవ పూజ భగవంతుడి పూజతోనే సమానం. కాకపోతే మన భావంలో మార్పు రావాలి. మనము భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఒక వైష్ణవుడికి ఇవ్వకూడదు. ఒక వైష్ణవుడిని భగవంతుడితో సమానంగా పూజించవచ్చు, కానీ ఈయనే భగవంతుడు అని అంటే భగవంతుడితో సమానంగా గౌరవాన్ని ఇవ్వాలి వైష్ణవుడికి, కానీ నువ్వే భగవంతుడివి అని అనకూడదు. అపరాధం మొదటి అపరాధం. అపరాధం. అందుకని మనము శివార్చన అనేటువంటిది భగవంతుడికి చేస్తున్నటువంటి పరోక్ష అర్చన, ప్రత్యక్ష అర్చన కాదు. మనం పరోక్ష అర్చన చేస్తున్నాము అనేటువంటి భావంలో మనం ఉండి చేయితే తప్పు లేదు. శివుడు భగవంతుడికి భక్తుడు, శివుడు వైష్ణవుడు, శివుడు ఆచార్యుడు. అందుకనే నేను శివుని పూజిస్తాను, శివుడి యొక్క కృప నా మీద ఉంటే నేను భగవంతుడి యొక్క భక్తిని ప్రేమని పొందగలను అనేటువంటి భావంలో మనం శివుణ్ణి చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, పూజించు. కానీ వైష్ణవులకి భయం అనమాట. ఎందుకు భయం? శివుడి దగ్గరికి వెళ్తే శివుడు ఎవరినైనా సరే ఆకర్షించేస్తాడు. శివుడు చాలా గొప్ప దేవుడు, దేవత, దేవతలందరిలో గొప్ప దేవత శివుడు. ఎక్కడ శివుడు చూపులు నా మీద పడితే శివుడు నన్ను భౌతికంగా పతనం అయిపోతానేమో, శివుడు ఇచ్చేటువంటి వరాలకి నేను ఎక్కడ ఆకర్షితున్న అయిపోతాను. ఇక్కడ వైష్ణవులు శివార్చన అనేటువంటి చేయడం అనేటువంటి శివుడి ఆలయం వైపు చూడకుండా ఉండడం అనేటువంటి చేస్తారే తప్ప
శివుని శత్రువుగా భావించుకోవాలి. ఓకే, చాలా మంది శ్రీ వైష్ణవులను చూస్తే యాక్చువల్గా శివతత్వం తెలియనటువంటి వాళ్ళు యాక్చువల్గా వైష్ణవులే కాదు అని చెప్పాలి మనం. శివుణ్ణి ద్వేషించేటువంటి వాళ్ళు కూడా వైష్ణవులు కాదు, కానీ చాలా మంది శివుడికి సంబంధించినటువంటి తత్వం తెలియక శివుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. వైష్ణవులు శివుణ్ణి ద్వేషించకూడదు, వైష్ణవులు శివుణ్ణి ద్వేషించకూడదు. ఓకే, కేవలం ఎందుకు శివుడి దగ్గరికి వెళ్ళరు అని అంటే, శివుడి దగ్గరికి వెళ్తే శివుడు నన్ను ఎక్కడ భౌతికమైనటువంటి కోరికలతో నన్ను ఆకర్షించేసి నన్ను భౌతికంగా పతనం చేస్తాడేమో భయంతో వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళరు, అంతే తప్ప శివుడిని ద్వేషించి కాదు. ఇది అర్థం చేసుకోకుండా ఎవరో ఒక గొప్ప వైష్ణవుడు శివుడిని దర్శించుకోవట్లేదు, శివుడి దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆయన్ని, ఆయన మనసులో ఉద్దేశాన్ని మనం గ్రహించకుండా ఆయన చూసి మా పరంపరలో ఉన్నటువంటి వాడు, మా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప ఆచార్యుడు, శివుణ్ణి పూజించలేదు కాబట్టి శివుడు మాకు శత్రువు అనేటువంటి భావంలో తన తర్వాత ఉన్నటువంటి జనరేషన్స్ లో ఉన్నటువంటి భక్తులు అందరూ శివుణ్ణి ఒక శత్రువుగా భావించడం మొదలుపెట్టారు. ఓకే, శివుణ్ణి ద్వేషించడం మొదలుపెట్టారు. శివాలయం మీదగా వెళ్తూ కళ్ళు మూసుకొని వెళ్ళడం, అటు తిరిగి వెళ్ళడం, ఇలాంటివన్నీ శివుడి పట్ల మనం చేస్తున్నటువంటి అపరాధం. శివుడి పట్ల అపరాధం చేస్తే దక్షుడికి ఏమైంది? విష్ణువు క్షమించాడా? ఖండించాడు, శిరస్సు ఖండిస్తాడు. శివుడి పట్ల అపరాధం చేసినటువంటి దక్షుడి పరిస్థితి మనందరికీ గుర్తుండాలి. శివుణ్ణి నానా మాటలు అన్నాడు దక్షుడు, శివుణ్ణి ద్వేషించాడు దక్షుడు. అలాంటి దక్షుడి స్థితిలోనే మనం ఉండిపోవాలా, లేకపోతే అంతకంటే ఉన్నతమైనటువంటి భక్తులు పురోగమించే స్థాయికి వెళ్ళాలా? కాబట్టి ఒక వైష్ణవుడిగా మనం ఇలాంటి జాగ్రత్తలు కనుక మనం తీసుకోకపోతే వైష్ణవులుగా మనం పడలేము, వైష్ణవులుగా శుద్ధ వైష్ణవులుగా మనం మారలేము. కాబట్టి శివుణ్ణి ద్వేషించడం అనేటువంటిది వైష్ణవ సిద్ధాంతం కాదు. ఓకే, సో ఈ శివార్చన అనేటువంటిది చేయొచ్చు, కానీ మన కాన్షియస్నెస్, మన చిత్తం అనేటువంటిది మార్చుకోవాలి. శివుడు ఆచార్యుడు, శివుడు భగవంతుడి యొక్క భక్తుడు, శివుడు ఒక శుద్ధ వైష్ణవుడు, ఈ భావంలో మనం శివుడికి పూజ చేస్తే శివుడిచ్చేటువంటి వరాలకి గనక మనం లోబడకుండా గనక, శివుడిచ్చినటువంటి వరాలకి గనక మనం ఆకర్షితులం అవ్వకుండా గనక మన మీద మనకి ఇంద్రియ నిగ్రహం గనక ఉంటే శివార్చన చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ భావంలో మనం చేస్తే కృష్ణుడు కూడా సంతృప్తి చెందుతాడు. నెక్స్ట్ 9వ శ్లోకం అమృత మహదశ. సర్వైవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరం. సర్వైవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరం. యోప్యన్య దేవతా భక్తా యద్యప్యన్య దిక్ దయః ప్రభో. యోపన్య దేవతా భక్తా యత్పవన్య దియః ప్రభో. ఓ సర్వదేవ దేవుడా సర్వదేవ మయుడా ప్రభు, కానీ వీరందరును మరియు నీ నుండి తమ అవధానమును మరల్చి ఇతర దేవతలను అర్చించు వారులైనను వాస్తవమునకు నిన్నే అర్చించుచున్నారు. భాష్యము: ఇచ్చట భావమేమనగా, దేవార్చకులను పరోక్షముగా విష్ణు భగవానునే అర్చించుచున్నారు. అయినను అట్టి ఆరాధకుల అవగాహనము దోషపూర్ణమై ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో శివుణ్ణి అర్చించిన, బ్రహ్మను అర్చించిన, దేవీ దేవతల్ని ఎవరిని అర్చించినా కానీ పరోక్షంగా వాళ్ళు నిన్నే అర్చిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అక్రూరుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. కాకపోతే వీళ్ళు పరోక్షంగా అర్చిస్తున్నారు, దేవతారాధకులైనటువంటి వీళ్ళకి ఎందుకు అది దోషపూర్ణమై ఉన్నది అని అంటే, దేవతల యొక్క స్థానం తెలియకుండా వాళ్ళు దేవతలను అర్చిస్తున్నారు. దేవతల యొక్క పొజిషన్ మనం తెలుసుకుని దేవతలను అర్చిస్తే తప్పులేదు. దేవత అర్చన మన మనకు ఆ జ్ఞానం లేకుండా చేయడం వల్ల అది దోషపూరితమైపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం అక్షర సౌజన్య మాత. శ్రీదేవి మాతాజీ ఇచ్చాయి. యదాద్రి ప్రభవానద్యః పర్జన్యా పూరితా ప్రభో. యదాద్రి ప్రభవానద్యః పర్జన్యా పూరితా ప్రభో. విశంతి సర్వత సింధుం తద్భక్త్వాం గతయోంతన యోంతతః. విశంతి సర్వత సింధుం
ప్రభు పర్వతములందు పుట్టినవి వర్ష జలముతో నిండినవి అగు నదులు నానా దిక్కుల నుండి సముద్రంలోనికే ప్రవహించు రీతి ఈ మార్గములన్నీ తుదకు నన్నే చేరుచున్నది. భాష్యము మార్గం నిన్నే సారీ నిన్నే చేరుచున్నవి సారీ ప్రభు హరికృష్ణ. భాష్యము ఈ అర్చన విషయమును గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీత ఎందు ఇట్లు పలికెను. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తే తు మామేవ కౌంతేయా యజంచ విధి పూర్వకం అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామవి జానంతి తత్వేవ తత్వేనాతస్య వంతితే యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్జాదినోపి మాం. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధి పూర్వకంగా నన్నే పూజించుచున్నారు. నేనే సర్వ యజ్ఞములకు భోక్తను ప్రభువును అయి ఉన్నాను. కావున నా నిజమైన దివ్య స్వభావంను గుర్తింపజాలని వారు పతనము చెందుతురు. దేవతలను పూజించువారు దేవతలను జన్మింతురు. పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాణి ఎందే జన్మింతురు. కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో అక్రూరుడు డిక్లేర్ చేసేసాడు. చాలా మంది చాలా రకాల అర్చనలు చేస్తూ ఉంటారు. కొంతమంది దేవీ దేవతల అర్చన చేస్తారు, కొంతమంది జ్ఞానంతో బాగా గర్వితులై ఉంటారు, కొంతమంది కర్మకాండ యజ్ఞాలు చేస్తారు, కొంతమంది శివుడికి అర్చన చేస్తారు. వాళ్ళు ఎవరు ఏది ఎలా చేసినప్పటికీ అవిధి పూర్వకంగా వాళ్ళందరూ నీకే అర్చన చేస్తున్నారు అనేటువంటి చెప్తారు. ఏ విధంగా అయితే పర్వతాలలో పుట్టినటువంటి నదులు వర్షాలతో నిండిపోయి చివరికి సముద్రాలలో ఎలా కలుస్తున్నాయో ఈ విధంగా అర్చనలు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క అర్చన కూడా ఈ నీళ్లు సముద్రానికి ఎలా చేరుతున్నాయో అలానే ఈ అర్చనలన్నీ కూడా నీకే చేరుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. కాకపోతే ఇది ఇండైరెక్ట్ వే, ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ మనం వెళ్ళి సముద్రాన్ని చూడాలి అని అనుకున్నాం అనుకోండి, నదిలో దూకితే టైం పడుతుంది కొంచెం. సముద్రానికి కాదు, నది సముద్రానికి వెళ్తుంది. మనం సముద్రంలో వెళ్ళి ఈదాలి అని అనుకుంటే నదిలో దూకితే, ఇక్కడ నదిలో దూకితే మనం సముద్రానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే సముద్రానికి వెళ్ళే లోపలనే మనం మరణం. సముద్రానికి వెళ్ళే లోపలనే మనకి ఏమవుతుందో మనకే తెలియదు. కాబట్టి ఇలాంటి నదిలో దూకే ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా ఒక హెలికాప్టరో లేకపోతే ఒక విమానమో తీసుకొని ఆ సముద్రం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సముద్రాన్ని చూసి రావాలి. అంతేగాని ఇక్కడ నదిలో దూకితే సముద్రంలోకే కదా నదులన్నీ పోయి కలిసేది అని చెప్పేసి నదిలో దూకి సముద్రంలోకి వెళ్ళాలి అని ప్రయత్నం చేయకూడదు. ఓకే, అలా చేయడం వల్ల అది ఇండైరెక్ట్, అది ఇండైరెక్ట్. అలా చేయడం వల్ల మన మార్గాలు ఒక చోటకి చేరుకోవు. అందుకనే సరే మీరు అంటున్నారు కదా అందరూ చేసేటువంటి భక్తి ఇండైరెక్ట్ గా భగవంతుడికే చేరుతుందని. ఇప్పుడు మేము ఏ దేవీ దేవతల అర్చనలో మేము ఆల్రెడీ మొదలు పెట్టున్నాము, మేము వాళ్ళని చిన్నప్పటి నుంచి చేస్తున్నాము, మా పూర్వజులు అందరూ కూడా వాళ్ళనే అర్చిస్తూ వచ్చారు. సడన్ గా ఈ రోజు మా ఇంట్లోకి వెళ్ళిపోయి నేను వీళ్ళ ఆరాధనలన్నీ ఆపేద్దాము, కృష్ణుని ఆరాధన చేయడం మొదలు పెడదాము అని అంటే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఎదిరిస్తారు, మా కుటుంబ సభ్యులు ఎదిరిస్తారు, సమాజం ఎదిరిస్తుంది. మేము వాళ్ళందరినీ కాదని మేము ఎలా భక్తి చేయాలి? కాబట్టి మీరు చెప్తున్నట్లు మేము మా చింతన మార్చుకుంటాము, మేము కృష్ణుడితో కృష్ణుడు చెందుతుందిలే వినాయకుడికి చేసినా, కృష్ణుడికి చెందుతుందిలే దుర్గకు చేసినా, కృష్ణుడికి చెందుతుందిలే శివుడికి చేసినా అనేటువంటి భావనలు మేము కూడా అందరికీ చేసేస్తాం కదా అని అనుకోవచ్చు. అందుకనే కృష్ణుడు దానికి కూడా సమాధానం మనకి భగవద్గీతలో చెప్పేశారు. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేచ్ఛ యాంతి మాధ్యాజి నోపిమా. దేవతలను పూజిస్తే కృష్ణలోకానికి వెళ్ళమ్మా, అది స్లో ప్రాసెస్, పురోగతి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ జన్మలో మనకి కృష్ణ ధామం అనేటువంటిది దొరకదు, దేవతాలోకానికి వెళ్తాం. మహా వెళ్తే ఆ దేవతల మీద కూడా శ్రద్ధతో చేస్తే, ఓకే, ఏ విధంగా మనం కృష్ణుడితో చేస్తామో భక్తి ఆ విధంగా ఆ దేవతలను కూడా మనం పూజిస్తే ఆ దేవతాలోకానికి వెళ్తాం. అంతే తప్ప కృష్ణలోకానికి మనం ఏమి వెళ్ళాం, దేవతాలోకం కూడా భౌతిక విశ్వంలో భాగమే. కాబట్టి ఏదో ఒకరోజు మళ్ళీ తిరిగి మనం పతనం చెంది భూమి మీదకి వస్తాం. ఆ బ్రహ్మ భువనార లోకాలు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే బ్రహ్మదేవుడి లోకంతో సహా ఎక్కడికి వెళ్ళినా సరే పునరావర్తినం అర్జున, ఇక్కడికి రావాల్సిందే, ఈ భౌతిక విశ్వానికి రావాల్సిందే, ఈ భౌతిక లోకంలో భూమి మీదకి రావాల్సిందే. వచ్చి మళ్ళీ మనం కర్మలు చేసి కర్మల ద్వారా మళ్ళీ మనం శుద్ధి చేసుకొని మళ్ళీ మనం
శుద్ధభక్తి స్థాయిలోకి వెళ్ళి ఈ ఇండైరెక్ట్ వర్షిప్లు ఆపేసి డైరెక్ట్ వర్షిప్ ఎప్పుడు చేస్తామో అప్పుడు మనం కృష్ణధామానికి వెళ్ళగలం. ఓకే, ఏ అప్పటి వరకు మనం ఇక్కడే ఉంటాం. అదే ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తారు, దేవతలను పూజిస్తే దేవతాలోకాలకి వెళ్తారు, భూత ప్రేతాలను పూజిస్తే భూత ప్రేతాలు నివసించేటువంటి లోకాలకే వెళ్తారు తప్ప కృష్ణలోకానికి వెళ్ళరు. మీరు కృష్ణలోకానికి రావాలి అని అంటే నన్ను పూజించండి అని కృష్ణుడు చెప్తారు. ఓకే, మిగిలిన లోకాలకి కృష్ణుడి లోకానికి తేడా ఏంటండి? అక్కడైనా సుఖం ఉంటుంది, ఇక్కడైనా సుఖం ఉంటుంది అని అనుకోవచ్చు. కృష్ణలోకం వైకుంఠలోకం, కృష్ణలోకం ఆధ్యాత్మిక లోకం. కృష్ణలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతిక శరీరాన్ని పొందరు, కానీ ఇతర దేవతాలోకాలకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ భౌతిక శరీరాన్ని పొందుతారు. వాళ్ళు కూడా మరణిస్తారు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఏ దేవతాలోకానికి వెళ్ళినా ఉంటుంది, కానీ కృష్ణలోకానికి వెళ్తే ఉండదు. అది మనకి తేడా. అందుకనే మనం అందరం కూడా డైరెక్ట్ వర్షిప్ చేయాలి. శుద్ధ భక్తి స్థాయిలో శుద్ధాత్మలుగా మనం అందరం కూడా మారగలిగితే అప్పుడు మనకి సరి అయినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చినట్లు, సరి అయినటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని కూడా మనము పొందగలుగుతాం. ఇది మనకి అక్రూరుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో కన్ఫర్మ్ చేసేసాడు భగవంతుడి గురించి. ఓకే, ఇంకా అక్రూరుడు ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం. రేపు 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 11వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరూప్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే కృష్ణ.